గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు మీ అందరికీ ఆప్తులు మల్లారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మన టీఎస్ఐసీ చైర్మన్ గారు గ్యాదరి బాలమల్లు గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు ఈ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శంబీపూర్ రాజు గారు గౌరవ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సోదరులు కెపి వివేకానంద్ గారు మరొక శాసనసభ్యులు గౌరవనీయులు కుకట్పల్లి కృష్ణారావు గారు మాధవరం కృష్ణారావు గారు గౌరవ శాసన మండలి సభ్యులు మిత్రులు నవీన్ కుమార్ గారు గౌరవనీయులు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జయహేష్ రంజన్ గారు గౌరవనీయులు ఈ జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఈ జిల్లాకి మేడ్చల్ శరత్ చంద్రారెడ్డి గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు హరీష్ గారు గౌరవనీయులు టీఎస్ఐఐసి ఎండీ గారు వెంకట నరసింహారెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయులు దేవేందర్ రెడ్డి గారు స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు లక్ష్మి గారు గౌరవనీయులు స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్ గారు ఇంకా మా అమర్నాథ్ రెడ్డి గారు వేదికపైన ఆశీనులైన గౌరవనీయులైన అధికారులకి గౌరవ ప్రజాప్రతినిధులకి అదేవిధంగా కై కేఐటిఈఏ కొంపల్లి ఐటీ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ పేరిట ఏర్పాటు చేసిన ఈ ఐటీ సమూహానికి అధ్యక్షత వహిస్తున్న సోదరులు వెంకట్ గారు వారితో పాటు విచ్చేసిన ఇతర కిటియా మిత్రులందరికీ పాత్రికేయ మిత్రులకి దాదాపు మూడు గంటలుగా చాలా ఓపికగా కూర్చొని ఇప్పటిదాకా అన్ని విన్నట్టు నటిస్తున్న మా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి పేరు పేరున ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని చూస్తున్న మా చెల్లెలకి తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు శుభాకాంక్షలు అండ్ టు ఆల్ ద టీచింగ్ స్టాఫ్ ఆఫ్ ద వేరియస్ కాలేజెస్ వర్ ఆర్ గ్యాదర్డ్ హియర్ మై కాంప్లిమెంట్స్ టు యూ ఆల్సో మీ అందరికీ తెలుసు ఈరోజు ఒక మంచి శుభ సందర్భాన ఉత్తర హైదరాబాద్ వైపు హైదరాబాద్కి ఉత్తరానికి మొత్తం మన రాష్ట్ర చరిత్రలోనే బహుశా భారతదేశ చరిత్రలో కూడా అతి కొన్ని బిల్డింగ్స్ గవర్నమెంట్ కట్టే బిల్డింగ్స్లో ఈ స్థాయిలో ఇంత సైజుతో ముందుకు వస్తాయి ఒకనాడు సైబర్ టవర్స్ హైదరాబాద్లో కట్టినప్పుడు దాని యొక్క సైజు చూస్తే ఐదు లక్షల ఇరవై ఐదు వేల స్క్వేర్ ఫీట్లు కానీ ఈరోజు మనం ఇక్కడ కండ్లకోవలో కడుతున్న ఈ గేట్వే ఐటీ పార్క్ చూస్తే ఇదొక్కటే ఆరు లక్షల స్క్వేర్ ఫీట్లు అంటే దాంతో పోలిస్తే మరింత పెద్దది అనే విషయం చెప్పడానికి ఆ మాట చెప్తా ఉన్నా మధ్యలో ఈ మ్యూజిక్ ఎఫెక్ట్ అర్థం కాలేదు అయితే ఇది ఎందుకు చెప్తా ఉన్నా ఈరోజు అంటే ఈరోజు ఎందుకు ఎంచుకున్నామంటే ఈరోజు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి బర్త్డే మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ వచ్చిన మా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి రాష్ట్రంలో ఉండే యువతకి థ్యాంక్ యూ ఐ పాస్ ఆన్ ద మెసేజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్పాలి ఒక చిన్న కథ చెప్పాలి నేను అది కేసీఆర్ గారి గురించే చెప్పాలి చాలామంది చాలా విషయాలు చెప్తా ఉంటారు ఇప్పుడు మల్లారెడ్డి గారు కూడా తన స్వంత ఎదుగుదల గురించి కూడా మీ అందరికి కూడా చెప్పినారు కేసీఆర్ గారు విషయమే తీసుకుంటే ఆయన సరిగ్గా అరవై ఎనిమిది ఏళ్ళ కిందట ఇదే రోజు ఒక చిన్న గ్రామం సిద్దిపేట అవతల ఒక చిన్న గ్రామం చింతమడక అక్కడ పుట్టినారు ఒక వ్యవసాయ కుటుంబంలో ఒక వ్యవసాయ కుటుంబంలో ఆయనకి అంటే వారి కుటుంబం పెద్దది పదకొండు మంది వారికి అక్కా చెల్లెళ్ళు తొమ్మిది మంది అక్కా చెల్లెళ్ళు మరొక అన్న మొత్తం పదకొండు మంది సంతానం మా తాతగారు ఒక పెద్ద వ్యవసాయదారుడు దాదాపు ఆ గ్రామంలో ఐదారు వందల ఎకరాలు కలిగిన ఆస్తిపరుడు కానీ బట్ వ్యవసాయదారుడు అల్టిమేట్గా వ్యవసాయ కుటుంబం పొలిటికల్గా ఏ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు పొలిటికల్గా ఎవరు కూడా ఫ్యామిలీ నుంచి ఆయనకు అండగా నిలబడే వాళ్ళు లేరు కేసీఆర్ గారు చదువుకోవడం ప్రారంభించింది ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించి అక్కడి నుంచి తర్వాత తన జూనియర్ కాలేజ్ కోసం సిద్దిపేటకు వచ్చి డిగ్రీ కూడా అక్కడే చదువుకొని పీజీ కోసం హైదరాబాద్కి వచ్చినారు తర్వాత తర్వాత క్రమంలో కొన్ని కొన్ని ఉదంతాలు ఒక మూడు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొని రావాలన్న ఉద్దేశంతో ఎందుకు చెప్ చెప్తా ఉన్నాయి ఇదంతా కూడా ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఎన్ని మెట్లు ఎక్కాల్సి వస్తుంది ఎన్ని రకాల ఎదురు దెబ్బలు తట్టుకోవాల్సి వస్తుంది ఒక లక్ష్యం ఎంచుకున్నప్పుడు ఒక టార్గెట్ అంటూ పెట్టుకున్నప్పుడు ఎన్ని రకాల ఛాలెంజెస్ ఎదురవుతాయని చెప్పడానికి ఈ మాట చెప్తా ఉన్నా తప్ప వేరే ఉద్దేశం లేదు ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి ఆయన విద్యార్థిగా ఇక్కడ పీజీ చదువుకుంటా ఉన్నారు ఇక్కడే మోజంజాహీ మార్కెట్లోనో నింబోలి అడ్డాలోనో హైదరాబాద్లో ఎక్కడో ఒక రూమ్ రెంట్కి తీసుకొని అక్కడ ఉండి చదువుకుంటున్నారు చదువుకుంటున్నప్పుడు వాళ్ళ గారు ఒక ఆయన కామారెడ్డి ప్రాంతానికి సంబంధించి కమలాకర్ రావు గారని ఆయన ఒకసారి ఆయన కలవడానికి వచ్చినారు హైదరాబాద్కి ఏదో పని మీద వచ్చి హైదరాబాద్లోనే మేనల్లుడు కూడా ఉన్నాడు కదా అని చెప్పి పలకరించడానికి వచ్చినారు వచ్చిన తర్వాత వచ్చినప్పుడు పెద్దవాళ్ళు సహజంగా అడుగుతారు కదా ఏం చదువుతున్నావు అంటే పీజీ చేస్తున్నాం మామయ్య మరి మీ నాన్ననేమో అక్కడ కష్టపడుతున్నారు ఊర్లో ఆయనకేమో తొమ్మిది మంది ఆడపిల్లలు వాళ్ళందరి పెళ్ళిళ్ళు చేయాలా చాలా కష్టపడుతున్నాడు ఒక్కడైపోయిండు ఈ పీజీ ఎందుకు చదువు ఎందుకు సపోడియాక ఇంటికి పోయి అక్కడనే ఉద్యోగం ఏదైనా చూసుకొని అక్కడనే ఉండొచ్చు కదా అని చెప్పి ఆయన సలహా ఇచ్చింది ఈయనేమో నాకు ఉద్యోగం చేసే ఆసక్తి లేదు నేను రాజకీయాల్లో కానీ లేకపోతే నేను పబ్లిక్ లైఫ్లో ఏదో రకంగా పబ్లిక్ లైఫ్లో ఉండదలుచుకున్నా తప్ప నాకు ఉద్యోగం చేసే ఆసక్తి లేదు అని ఈయన చెప్పినారు చెప్తే ఆయన చాలా కోపంగా చేతగాన వాళ్ళందరూ ఇదే మాట మాట్లాడతారు ఏదో ఏమీ ఏం చేయాలో తెలియదు భవిష్యత్తులో అనుకున్నప్పుడు నోటికొచ్చినట్టు ఏదో స్టోరీలు చెప్తారు ఏదో పెద్ద కళలు కళల ప్రపంచంలో బతుకుతూ ఉంటారు వాస్తవ ప్రపంచంలోకి రానువు నేను తీసుకుపోయి నీకు అక్కడ పంచాయతీ సమితి అధ్యక్షుడు నాకు తెలిసినోడు ఉన్నాడు ఆయనకు చెప్పి ఒక టీచర్ ఉద్యోగమో ఇంకో ఉద్యోగం ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను నేను వచ్చి ఉద్యోగం చేసుకో అని చెప్పి పట్టుబట్టి గట్టిగా మందలించే ప్రయత్నం చేసినారు చేస్తే ఆయన కానాడు వయసు ఇరవై ఒక ఇరవై రెండు ఏళ్ళు మీ ఏజ్లోనే ఉన్నారు అన్నాడు ఆయన అన్న మాట కేసీఆర్ గారు ఆ రోజు వాళ్ళ మామగారు అన్న మాట మామయ్య ఈరోజు నేను చెప్తే నీకు కొద్దిగా ఎక్కువ చెప్తున్నా అనిపిస్తుండొచ్చు నేను ఈ మాట అంటే నీ కోపం కూడా రావచ్చు కానీ నేను ఈరోజు చెప్తున్నా రాసి పెట్టుకో నేను ఎంచుకున్న లక్ష్యం వైపు నేను ప్రయాణం సాగిస్తా సాగించిన తర్వాత నేను సక్సెస్ఫుల్ అయిన తర్వాత నా ఉనికిలో నీ నీడ చూసుకోవాల్సిన రోజు వస్తుంది గుర్తుపెట్టుకో అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఒక మనిషికి ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఆత్మవిశ్వాసం కావాలి ఆత్మస్థైర్యం కావాలి మనకు చాలామంది చాలా చెప్తారు ఇది జయరాదంటారు ఇది కాదంటారు అనవసరంగా పోతున్నావు రిస్క్ ఎందుకు అంటారు రకరకాల మాటలు చెప్పి మన నిరుత్సాహ మన ఉత్సాహం మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తారు కానీ ఆత్మస్థైర్యం ఉండాలి మనిషికి ఇది వారికి జరిగిన మొదటి అనుభవం రెండవది ఒకసారి రాజకీయాల్లోకి ప్రజా జీవితంలోకి రావాలనుకున్న తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి తన సొంతూరికి పోయినారు ఇందాక నేను చెప్పినట్టు ఆయనకి ఎవరు లేరు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు వాళ్ళ ఇంట్లోంచి ఎవరు రాజకీయ నాయకులు లేరు ఆయనను ఎవరో తీసుకొచ్చి అక్కడ ఒక అధికారం కానీ ఇంకోటి కానీ ఇచ్చే పరిస్థితి లేదు ఆయనంతటా ఆయన ఒక యువకుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు నిర్ణయం తీసుకున్న తర్వాత మన ప్రాథమిక వ్యవ వ్యవసాయ సహకార సంఘాలు ఉంటాయి సింగిల్ విండో ఎలక్షన్స్ అంటారు మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు ఆ సింగిల్ విండో ఎన్నికల్లో వాళ్ళ ఊరు నుంచి సొంత ఊరు నుండి డైరెక్టర్గా ఎన్నికైనారు మొదలు ఎట్లుంటుందంటే సిస్టము సింగిల్ విండోల్లో రైతులందరూ కలిసి డైరెక్టర్లు ఎన్నుకుంటారు ఆ డైరెక్టర్లందరూ కలిసి ఆ సింగిల్ విండో చైర్మన్ ఎన్నుకుంటారు మళ్ళీ ఆ చైర్మన్లందరూ కలిసి జిల్లా చైర్మన్ ఎన్నుకుంటారు రైతుల ద్వారా వ్యవసాయ సహకార సంఘాల ద్వారా చైర్మన్ కావాలి సింగిల్ విండోకి రాఘవాపూర్ అనే సొసైటీ ఉంటే ఆ సొసైటీకి చైర్మన్ కావాలని చెప్పి ముందు గ్రామం నుంచి నిలబడి డైరెక్టర్ అయినారు కేసీఆర్ గారు అయిన తర్వాత చైర్మన్ కావడానికి మిగతా డైరెక్టర్లు అందరు మద్దతు కూడా కట్టే ప్రయత్నం చేసినారు ఆయన పోటీ చేసిన మొట్టమొదటి ఎన్నిక కాదు ప్రజా జీవితంలో ఆయన చైర్మన్ కావడానికి ఇక్కడ మా బాలమల్ గారు ఉన్నారు వారికి అన్ని తెలుసు పోటీ చేసిన మొట్టమొదటి ఎన్నిక కానీ ఆ రోజుండే పెద్ద మనుషులు ఒక యువకుడు ఒక పిల్లోడు రాజకీయాల్లోకి రావడానికి తట్టుకోలేకపోయినారు తట్టుకోలేక ఆ రాఘవాపూర్ సొసైటీలో ఉండే పెద్ద మనుషులందరూ కలిసి ఈ పిల్లగాడు రావద్దు అని చెప్పి కేసీఆర్ గారిని అక్కడనే చైర్మన్ కాకుండా అక్కడ ఆ ఎలక్షన్లో ఊడగొట్టిను ఇది ఆయనకు జరిగిన మొదటి ఎదురుదెబ్బ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ప్రజా జీవితంలో పాలిటిక్స్లో మొదటి దెబ్బ అది అక్కడి నుంచి ఆయన బయలుదేరి అయినా కూడా నిరుత్సాహపడకుండా నీరస పడకుండా మొదటి దెబ్బ తగింది ఇక చాలిగా నాకు ఇంతకంటే నాతో కాదు పాలిటిక్స్ నేను తట్టుకోలేను అని జావగారి పోకుండా నిరుత్సాహపడకుండా తన ప్రయత్నాన్ని అట్లే కంటిన్యూ చేస్తా పోయినారు అట్లా పోతూ 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 ఉంటే ఎన్టీ రామారావు గారి పార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి పార్టీలో చేరితే ఎన్టీ రామారావు గారు ఈ యువకుడు ఉత్సాహంగా ఉన్నాడు అని చెప్పి ఆయన పిలుచుకొని టికెట్ ఇచ్చి ఆనాడు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎమ్మెల్యేగా నిలబడమని చెప్పి ఒక యువకుడు ఇరవై తొమ్మిదేళ్ళ యువకుడు కేసీఆర్ గారికి ఆయన ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి అవకాశం ఇచ్చినారు ఇస్తే కేసీఆర్ గారు సర్వశక్తులు ఒడ్డినారు ఇక మా బాలమల్లు గారు ఇంకా వారితో పాటు వారి మిత్రులందరూ కలిసి ఆ ఎమ్మెల్యే ఎన్నికల్లో మొదటి ఎన్నికల్లో చాలా కష్టపడ్డా కూడా స్వల్ప తేడాతో ఏడు వందల యాభై ఓట్ల తేడాతో ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా కేసీఆర్ గారు ఓడిపోయినారు ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే అప్పటికి ఇరవై తొమ్మిదేళ్ళు తండ్రి వ్యవసాయదారుడు తనంతట తను కష్టం మీద ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునే స్థాయికి వచ్చినా ప్రజలు మరి కారణాలు ఏమైనప్పటికీ మొదట ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదు ఒకవేళ కేసీఆర్ గారు కనుక ఆనాడే ఇక నాతోని కాదు నేను ప్రయత్నం చేసిన ఐదారు ఏండ్లు ఏళ్ళు ఇక నాతోని కాదు నేను ఇంకా చేయను అని చెప్పి ఆ రోజు రాజకీయం మానేసి ఉంటే ఆ రోజు నేను ఇంకా ప్రజా జీవితంలో ఉండను అని నిర్ణయం తీసుకొని ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉండేదా ఈరోజు ఆయన తెలంగాణ రాష్ట్రానికి అద్భుతంగా సారథ్యం వహిస్తూ ముఖ్యమంత్రి అయ్యేటోడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఎదురు దెబ్బలు తగిలినా కొన్ని అపజయాలు ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లో ఆ లక్ష్యం చేరే వరకు చివరి దాకా మొండిగా పట్టుదలతో ఉంటేనే తప్పకుండా విజయం సాధిస్తాం తప్ప లేకపోతే విజయం అనేది మనకు రాదు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏమంటే ఐఎమ్ షూర్ యు హర్డ్ దిస్ బిఫోర్ బట్ ఐ సెయిడ్ అగైన్ ఇన్ బాక్సింగ్ బాక్సింగ్ చేసేటప్పుడు దెర్ ఇస్ అ వెరీ పాపులర్ సేయింగ్ ఇట్స్ నాట్ హౌ హార్డ్ యూ పంచ్ ఇట్స్ నాట్ హౌ హార్డ్ అ పంచ్ యు కెన్ థ్రో ఇట్స్ హౌ హార్డ్ పంచ్ యూ కెన్ టేక్ అండ్ స్టిల్ అప్ అండ్ కంటిన్యూ టు ఫైట్ జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతాయి అందరికీ తగులుతాయి మీకు కూడా తగులుతాయి కానీ జీవితంలో ఎదురు దెబ్బ తగ్గంగానే ఇంకా జీవితం ఎగ్జామ్ ఫెయిల్ కాగానే జీవితం అయిపోయింది లేకపోతే ఇంకేదో చిన్న ఎదురు దెబ్బ తగలగానే జీవితం అంతమైపోయింది ఇంకా నాకు దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద డే అనుకుంటే కుదరదు తప్పకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ అచీవ్ చేసే దిశగా మీరందరూ కూడా కేసీఆర్ గారి స్ఫూర్తితో వారి జన్మదినాన జరుపుకుంటున్న ఈ ప్రారంభోత్సవంలో ఆ స్ఫూర్తిని మీరు కూడా అందిపుచ్చుకొని ముందుకు పోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఒకసారి మీరు ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని కేసీఆర్ గారు తన పార్టీని ప్రారంభించినాడు సరిగ్గా ఇరవై ఒక్క ఏళ్ళ కిందట ఏప్రిల్ రెండు వేల ఒకటి నాడు ఏముందాయన కానాడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు సినిమా గ్లామర్ లేదు డబ్బులు లేవు సపోర్టివ్ మీడియా లేదు పోని ప్రజల్లో ఏమైనా అపారమైన ఒక వెల్లువెత్తిన వెంటనే వెల్లువెత్తిన ఒక ఉత్సాహం ఉందా అంటే అది కూడా లేదు ఒక అపనమ్మకం అపవిశ్వాసం అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ కోసం నడుం బిగించి పద్నాలుగేళ్ళ పాటు నిర్విరామంగా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పట్టుబట్టి పట్టు వదలని విక్రమార్కుడిలాగా కొట్లాడితే చివరికి చావు నోట్లో తలబెట్టి ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తే ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో కండ్ల కోయలో ఒక గేట్ వే ఐటీ పార్క్ కట్టుకుంటున్నామనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే ఒక మనిషి డిటర్మినేషన్ ఒక మనిషి పట్టుదల ఒక మనిషి సంకల్పం గట్టిగా ఉంటే ప్రజల మద్దతు తోడైతే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి నేను చెప్తా ఉన్నా ఇక్కడ కూర్చున్న పిల్లల్లో మల్లారెడ్డి గారు ఇక్కడ నాకు వచ్చినప్పుడు చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉత్తర హైదరాబాద్లో ముప్పై ఐదు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి యాభై ట్రెడిషనల్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి థర్టీ ఎంబీఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఫార్మసీ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచే ప్రతి సంవత్సరం దాదాపుగా పదిహేను ఇరవై వేల మంది పిల్లలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు మరొక పదిహేను ఇరవై వేల మంది గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు మరి మీరందరూ మళ్ళీ ఎక్కడో పశ్చిమ హైదరాబాద్కి పోయి వెస్ట్ హైదరాబాద్కి పోయి అక్కడ ఆ ప్రాంతంలో ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేయడం కంటే కూడా ఎక్కడికక్కడ గ్రోత్ షుడ్ బి ఇన్ డిస్పర్షన్ గ్రోత్ అనేది ఎదుగుదల అనేది ఒక నగరం యొక్క విస్తరణ అనేది ఒకవైపే కాకుండా నలువైపులా ఉండాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పాలసీ తీసుకొచ్చాం గ్రిడ్ అనే పాలసీ గ్రిడ్ అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్ అందులో భాగంగా ఈరోజు మనకి నిన్నగాక మొన్న పదమూడు తారీఖు నాడు ఉప్పల్ ప్రాంతంలో ఒక లక్ష మనం మన్నించాలి పంతొమ్మిది లక్షల స్క్వేర్ ఫీట్ల పరిధిలో ప్యాక్ట్ అనే ఒక కొత్త ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు అక్కడ ఒక పదిహేను వేల ఉద్యోగాలు రాబోతు ఉన్నాయి దాంతోపాటు ఈరోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకునే ఈ గేట్వే ఐటీ పార్క్ ద్వారా కూడా వేలాది మంది పిల్లలకి తప్పకుండా ఉపాధి అవకాశాలు వస్తాయి నేను మీ అందరికీ ఇచ్చే మాట ఒకటే ఇది కేవలం ఈ ఏరియాకి ఉత్తర హైదరాబాద్కి ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇది ఆరంభం మాత్రమే దీని తర్వాత తప్పకుండా నాకు విశ్వాసం ఉంది ఇప్పుడే సోదరుడు వెంకట్ గారు చెప్పినట్టు అమర్నాథ్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ కట్టబోయే ఈ ఆరు లక్షలు సరిపోదు ఇప్పటికే ఆల్రెడీ డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఐటీ విస్తరించాల్సిన బాధ్యత మా మీద ఉంది గౌరవనీయులు మా శాసనసభ్యులు వివేకానంద్ గారు కానీ గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు కానీ ఈరోజు కాదు నాలుగైదేళ్ళ నుంచి అడుగుతూ ఉన్నారు వెంకట్ గారు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారందరూ కూడా ఎప్పటి నుంచి మొదటి నుంచి చెప్తుంది ఒకటే మా ప్రాంతంలో మా ఉత్తర హైదరాబాద్లో మేడ్చల్ వైపు చాలా అవకాశాలున్నాయి ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి మంచి అపార్ట్మెంట్లు మంచి విలా ప్రాజెక్ట్స్ కూడా వచ్చినాయి స్కూల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి మీరు ఐటీని కూడా తీసుకొస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది తప్పకుండా మా ప్రాంతం కూడా బాగుపడుతుంది అని వారు గత మూడు నాలుగేళ్లుగా చెప్తా ఉన్నారు మధ్యలో కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైంది కానీ ఆలస్యమైనా మొత్తానికి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటూ ఉండడం చాలా సంతోషం దాంతోపాటు ఇక్కడ ఈ ప్రాంతంలో మంచి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి మహీంద్రా యూనివర్సిటీ ఉంది మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలోనే మీరంతా మల్లారెడ్డి యూనివర్సిటీయా నైస్ మల్లారెడ్డి యూనివర్సిటీ గారి లాంటి ఎన్నో మంచి మంచి యూనివర్సిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి వీటితో పాటు మంచి కనెక్టివిటీ కూడా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడే దగ్గరలోనే ఎంఎంటిఎస్ ఉంది దాంతోపాటు దగ్గరలోనే మీకు నేషనల్ హైవేస్ ఉన్నాయి వీటితో పాటు ఇంకా చాలా చాలా వేగంగా మంచి అర్బన్ లంగ్ స్పేసెస్ ఉన్నాయి మంచి అర్బన్ పార్క్స్ ఉన్నాయి ఇవన్నీ ఉండడం వల్ల ఈ ప్రాంతం తప్పకుండా భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా ముందుకు పోయేదానికి అవకాశం ఉంది మీ అందరికీ తెలుసు హైదరాబాద్ కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో హైదరాబాద్ గురించి హైదరాబాద్లో ఐటీ విస్తరణ గురించి చాలా చాలా అనుమానాలు ఉండేది చాలామంది మనసులో చాలా చాలా డౌట్స్ ఉండేది కొత్త ఐటీ కంపెనీలు రావడం వేరు ఉన్న ఐటీ కంపెనీలే పోతాయేమో కొత్త పరిశ్రమలు రావడం వేరు ఉన్నాయే పోతాయేమో తెలంగాణ నుంచి అనే ఒక అనుమానం ఉండేది కానీ ఆ అనుమానం ఈరోజు పటాపంచలైంది ఇన్ ద లాస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఇయర్స్ తెలంగాణ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ కేసీఆర్ గారు హ్యాస్ బీన్ ఏబుల్ టు అట్రాక్ట్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఐటీ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద టాప్ ఫైవ్ మోస్ట్ వాల్యుబుల్ టెక్నాలజీ కంపెనీస్ ఇన్ ది వరల్డ్

ప్రపంచంలోనే వారి హెడ్ క్వార్టర్స్ తర్వాత అంత పెద్ద క్యాంపస్ మన దగ్గర పెట్టినాయి అమెజాన్ అయితే ప్రపంచంలోనే వారి అతిపెద్ద క్యాంపస్ డూ నో వేర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అమెజాన్ క్యాంపస్ మీకు ఐడియా ఉందా హైదరాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ ఎక్కడ ఉంది అంటే ముప్పై ఒక్క లక్షల స్క్వేర్ ఫీట్లలో హైదరాబాద్లో ఉంది రెండవ క్యాంపస్ సియాటల్ లో ఉంది అంటే ఈ రకంగా హైదరాబాద్ హ్యాస్ బీన్ ఏబుల్ టు బిల్డ్ అ బ్రాండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇది మాత్రమే కాదు ఇన్ ద లాస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకవైపు ఇండస్ట్రీ పెరుగుతోంది మరొక వైపు ఐటీ రంగంలో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి మరొక వైపు తెలంగాణ హెస్ బీన్ సెటింగ్ న్యూ బెంచ్ మార్క్స్ ఫర్ ద కంట్రీ డూ యూ గైజ్ నో ఐ వాంట్ అన్ ఆన్సర్ ఫ్రమ్ యూ ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఎక్కడా వినబడలేదు పేరేంటిది ఏ స్టేట్ లో ఉంది తెలంగాణ్యూటెడ్ దార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ అబౌట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇట్స్ నో మీన్ ఫీట్ ఎనభై రెండు మీటర్ల సముద్ర మట్టానికి అబౌవ్ సీ లెవెల్ ఎనభై రెండు మీటర్ల దగ్గర ఉండే మేడిగడ్డ నుంచి ఎక్కడైతే గోదావరి నీళ్లు ఉన్నాయో అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక మీ మేడ్చల్ ప్రాంతానికి మీ మేడ్చల్ ప్రాంతానికి పక్కనే ఉండే గజ్వేల్ ప్రాంతానికి ఆరు వందల పన్నెండు మీటర్లు ఎయిటీ టూ మీటర్స్ నుంచి దాదాపు ఐదు వందల మీటర్లు పైకి తీసుకొచ్చి గజ్వేల్ దగ్గర ఉండే కొండ సాగర్కి నీళ్లు తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మాత్రమే దక్కుతుంది ఇది మాత్రమే కాదు టుడే తెలంగాణ అండర్ హిజ్ లీడర్షిప్ హ్యాస్ బీన్ సెటింగ్ న్యూ బెంచ్ మార్క్స్ ఫర్ ద కంట్రీ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏ రకమైన అచీవ్మెంట్ ఉంది తెలంగాణకి అని చెప్పాలంటే ఒక్క మాటలో వీఆర్ ఇలెవెన్త్ లార్జెస్ట్ స్టేట్ జియోగ్రాఫికలీ ఇన్ ద కంట్రీ విఆర్ ట్వెల్త్ లార్జెస్ట్ ఇన్ పాపులేషన్ పాపులేషన్ వైజ్ చూసుకుంటే పన్నెండవ అతిపెద్ద రాష్ట్రం జియోగ్రాఫికల్గా తీసుకుంటే భౌగోళికంగా తీసుకుంటే పదకొండవ అతిపెద్ద రాష్ట్రం కానీ ఎకానమీకి ఇండియన్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళల్లో విఆర్ ద ఫోర్త్ లార్జెస్ట్ స్టేట్ ఇన్

తెలంగాణ తన సైజుకు రెట్టింపు స్థాయిలో భారతదేశ ఎకానమీకి ఈరోజు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది అంటే ఇది చిన్న విషయమా మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా టుడే తెలంగాణ ప్రోగ్రామ్స్ తెలంగాణ పాలసీస్ హ్యావ్ బికమ్ పాయోనియర్స్ హ్యావ్ బికమ్ బెంచ్ మార్క్స్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది కంట్రీ ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం మిషన్ భగీరథ ఆ కార్యక్రమం ఈరోజు దేశానికి దిక్సూచిగా మారింది హర్ గర్ కో జల్ అనే కార్యక్రమానికి స్ఫూర్తి మన మిషన్ భగీరథ కార్యక్రమం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి రైతు బంధు లాంటి కార్యక్రమం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చే కార్యక్రమం వెల్ఫేర్లో మనం తీసుకున్న కార్యక్రమాలు ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే మీ అందరి కోసం ప్రత్యేకించి నేను చేసే విజ్ఞప్తి చదువుకునే పిల్లలకి ఒకవైపేమో ఉపాధి అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తూ ఉన్నాయి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఈరోజు నేను ఇక్కడికి వచ్చే ముందే ఉదయం ఎంఆర్ఎఫ్ కంపెనీ వాళ్ళు వచ్చినారు ఎంఆర్ఎఫ్ టైర్స్ తెలుసు కదా మీకు అందరికీ ఎంఆర్ఎఫ్ కంపెనీ వాళ్ళు ఉదయమే వచ్చి మేము మరొక వెయ్యి కోట్ల రూపాయలు మీ తెలంగాణలో పెట్టుబడులు పెడతా ఉన్నామని చెప్పి పొద్దునే వచ్చి వాళ్ళు కూడా చెప్పిపోయినారు ఈ రకంగా ప్రతిరోజు దాదాపుగా ఏదో ఒక కొత్త పెట్టుబడి ఏదో కొత్త కంపెనీ వస్తూ ఉంది కానీ ఆ కొత్త కంపెనీల్లో ఆ కొత్త కంపెనీల్లో వచ్చే ఉపాధి అవకాశాల్లో అన్లెస్ అన్లెస్ యూ గైస్ అప్గ్రేడ్ యువర్ స్కిల్ సెట్ అన్లెస్ యూ కాన్స్టెంట్లీ కీప్ లర్నింగ్ అన్స్టెంట్లీ అన్లెస్ యూ కాన్స్టెంట్లీ కీప్ అప్ స్కిల్లింగ్ దర్ అ మంత్ర స్కిల్లింగ్ సంబంధించి స్కిల్ అప్ స్కిల్ అండ్ రీ స్కిల్ మల్లారెడ్డి గారు చెప్పినట్టు టైం వేస్ట్ చేయకుండా మల్లారెడ్డి గారు చెప్పినట్టు జీవితంలో బాగుపడాలి జీవితంలో పైకి రావాలి మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి అంటే యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ అప్గ్రేడ్ యువర్ స్కిల్ సెట్ అట్లా అయితేనే ఇక్కడ వచ్చే ఉపాధి అవకాశాల్లో మీకే సింహభాగం దక్కుతుంది అండర్ కేసీఆర్స్ లీడర్షిప్ టుడే తెలంగాణ అండ్ హైదరాబాద్ హ్యావ్ బికమ్

అట్లైనప్పుడే మనకు అవకాశాలు దక్కేదానికి అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం నాలుగైదు లక్షలు ఉంటాయి కానీ మరి లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు వస్తున్నప్పుడు వారికి ఉద్యోగ అవకాశాలు సృష్టించాలి అంటే టీఎస్ ఐపాస్ లాంటి విధానాల వల్ల ఇట్లాంటి ఐటీ పార్కుల వల్ల పెట్టుబడులను ఆకర్షించడం వల్ల మంచి శాంతియుత వాతావరణం రాష్ట్రంలో ఉంటే ప్రోగ్రెసివ్ పాలసీస్ ఉంటే అవినీతి రహితంగా పాలన ఉంటే కేసీఆర్ లాంటి సమర్థవంతమైన నాయకుడు ఉంటే తప్పకుండా పెట్టుబడులు వస్తాయి కానీ వచ్చిన పెట్టుబడుల్లో ఆ పెట్టుబడులు వచ్చే వల్ల వచ్చే అవకాశాల్లో అవకాశాలు మీకు రావాలి అంటే ఎప్పటికప్పుడు మీరు చక్కగా చదువుకుంటూ నైపుణ్య శిక్షణ పొంది స్కిల్ సెట్ని కూడా పెంచుకుంటేనే తప్పకుండా మీ జీవితాల్లో మీరు స్థిరపడేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు మీరు ఉద్యోగాలు చేయడం మాత్రమే కాదు పది మందికి మీరే ఉద్యోగాలు కల్పించాలి అనుకుంటే నేను పది మందికి ఉద్యోగాలు కల్పిస్తాను అనుకుంటే నేను ఆంట్రపినోర్ను అవుతాను నేను పారిశ్రామికవేత్తం అవుతాను అనుకుంటే దానికోసం కూడా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పెద్దపీట వేసి మీకు అవకాశాలు కల్పిస్తూ ఉంది ఇండియాస్ లార్జెస్ట్ టెక్నాలజీ ఇన్క్యుబేటర్ కాల్డ్ టీ హబ్ ఈజ్ ఆల్సో హెడ్ క్వార్టర్డ్ ఇన్ హైదరాబాద్ మీకు కావాలి అంటే కొంపల్లిలో కూడా టీ హబ్ యొక్క ఒక డెడికేటెడ్ వింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం మీకు కావాల్సిన కొత్త ఇన్నోవేషన్స్ మీకు కావాల్సిన కొత్త కొత్త ఆలోచనలను మీరు ఈ గేట్ వే ఐటీ పార్క్ వచ్చి అక్కడ కావలసిన ఇన్పుట్ తీసుకొని మెంటర్షిప్ అండ్ సపోర్ట్ తీసుకొని ఫండింగ్ సపోర్ట్ కూడా మీరు రేస్ చేయగలిగితే యూ కెన్ క్రియేట్ జాబ్స్ ఫర్ అదర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బీంగ్ అ జాబ్ సీకర్ యూ కెన్ బికమ్ అ జాబ్ క్రియేటర్ సో మై హంబుల్ అపీల్ టు ఆల్ ఆఫ్ మై యంగ్ ఫ్రెండ్స్ కేసీఆర్ గారు ఏ విధంగానైతే పట్టు వదలని విక్రమార్కులాగా ఎదురు దెబ్బలు తిన్నా హీ కంటిన్యూ టు డ్రీమ్ బిగ్ He continued to think big, and that's why where he is, he is what he is, and he is where he is. So, my humble appeal to all of you, think like KCR, think big. Dream big, dream like KCR, dream big. And I am very confident, I'm very, very clear in my mind. If you continue to work hard, if you continue to respect others and your own abilities, then you will also achieve like KCR. You will win like KCR, you will become an achiever like KCR. తప్పకుండా మీ అందరికి కూడా ఈ ఐటీ పార్క్ వల్ల మాత్రమే కాదు భవిష్యత్తులో మీ అందరికీ ఉజ్వలమైన అవకాశాలు రావాలని పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరందరూ కూడా తప్పకుండా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఐటీ పార్క్ కేవలం ఆరంభం మాత్రమే ఉత్తర హైదరాబాద్లో ఇంకా దుండిగల్లో ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా చాలా అవకాశాలు ఇక్కడ వచ్చేదానికి ముందు ముందు భవిష్యత్తులో మీరే చూస్తారని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మల్లారెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓపికగా కూర్చున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు జై తెలంగాణ